ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మాచాపూర్ గ్రామంలో వడ్నాల సరోజన 55 సంవత్సరాలు ఓ వ్యక్తి మంత్రాల నెపంతో కత్తితో గొంతు కోశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే మాచాపూర్ గ్రామానికి చెందిన బూక్యా మొగలి అతని చెల్లి కొడుకుకు మంత్రాలు చేస్తుందని సరోజన అనే అనుమానంతో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆరు బయట నిద్రిస్తున్న సరోజనను కత్తితో గొంతు కోశాడు. ఆమె గట్టి అరుపులతో చుట్టుపక్కల వారు రావడంతో మొగిలి పరారయ్యాడు. వెంటనే ఆమెను గ్రామస్తులు ములుగు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. చికిత్స జరుగుతుంది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.